కాబట్టి మన ఆర్పి వాళ్ళ టీమ్ తో కలిసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని తిరుపతికి తీసుకొచ్చేశారు చాలా యమ్మీగా ఉంది అసలు స్మెల్ చూస్తూనే తినేయాలనిపిస్తుంది కానీ నాది కార్తీక మాసం ఖచ్చితంగా కార్తీక మాసం తర్వాత వచ్చి నేను తినబోతున్నా మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో చేపల పులుసు అనగానే నెల్లూరు చేపల పులుసు అందరికీ గుర్తొస్తుంది ఎందుకంటే నెల్లూరు పెద్దారెడ్డి ఎంత ఫేమస్సో చేపల పులుసు కూడా అంతే ఫేమస్ గతంలో మనకి బ్రహ్మానందం గారిని గుర్తు చేసుకుంటే మీకు నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అనే డైలాగ్ గుర్తొస్తుంది మన ఆర్పిని తలుచుకుంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు గుర్తొస్తుంది ఎందుకంటే హైదరాబాద్లో ఆయన ఈ చేపల పులుసు ఇంట్రడ్యూస్ చేసి తన ఊరి రుణం తీర్చుకున్నాడు మనకి నెల్లూరు చేపల పులుసు టేస్ట్ని చూపించారు సో ఈరోజు తిరుపతిలో ఓపెన్ చేసినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా వీళ్ళ అవుట్లెట్స్ ఓపెన్ అవ్వాలి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి ప్రజలకి మంచి రుచికరమైన చేపల పులుసు ఇవ్వటమే కాకుండా వీళ్ళకి గల్లా నిండా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా క్లాసుకైనా మాసుకైనా నచ్చేది చేపల పులుసు సో అందరూ వచ్చి టేస్ట్ చూడండి ఎంజాయ్ చేయండి ఆల్ ద బెస్ట్ అండి కిరాక్ సో ఆయన లాగే ఆయన చేపల పులుసు కూడా చాలా కిరాక్ గా ఉంటుంది టేస్టీ టేస్టీగా మేడం ఈరోజు భారత్ ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా ఎందుకంటే 1983-2011 తర్వాత మళ్ళీ మనం కప్పు కొట్టబోతున్నాం మన టీం చాలా అద్భుతంగా ఆడబోతుంది అండ్ ఈరోజు అందరూ కూడా టీం గెలవాలి అని ప్రార్థనలు చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ టు టీం ఇండియా